కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక విధానాలకు వ్యతిరేకంగా 28-29వ తేదీలలో దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై వస్తువులు పెట్రోల్ గ్యాస్ వంటి ఆయిల్ ధరలపై నిరసన తెలియజేస్తూ కార్మికులపై చిన్న చూపు చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలన్నారు. జరగబోయే రోజుల్లో జరిగే సమ్మెకు కార్మికులందరూ ఏకమై సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 28-29న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అట్లే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని అట్లే ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాలోని ఇప్పటికే సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు, టిఆర్ఎస్కేవి, ఐఎన్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. 28-29న మొత్తం కార్మికులు అట్లే రాజకీయ పార్టీలు కూడా 28వ తారీఖు నాడు ఈ సమ్మెకి మద్దతుగా బంధు కూడా పిలిపినవడం జరిగింది. ఈ మొత్తం 2 రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమంలో ఉద్యోగులు కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం.